ప్రభుత్వం కోసం పాటుపడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశం కోసం, ఈ దేశమే నా ప్రజలనుకుని 18 గంటలు పనిచేస్తా ఉన్నాడు భారతదేశం ప్రధాని నరేంద్ర మోడీ గారు. వారిని ఆదర్శంగా తీసుకొని ఇలా భారతదేశ పౌరులందరూ కూడా ప్రపంచ దేశంలో భారతదేశానికి ఒక దిక్సూచిగా, ప్రపంచ దేశాలకు ఇలా భారతదేశం దిక్సూచిగా మోడీ గారు మన ఒక్క స్థాయికి మన దేశంలో ప్రత్యేకతలు తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా మరి మన ఇక్కడ లోకల్ స్థానిక జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో మొన్నటికి మొన్న ఏదైతే వరదలు కావచ్చు, కరోనా పాండమిక్ సిచ్యువేషన్ కావచ్చు, ఇవన్నిటిని కూడా కేంద్రంలో జరిగే నిధులు వచ్చి కడకూడగా సమస్యలను కేంద్రమే పంపిస్తే స్థానికంగా ఏదైతే ఇవాళ ఢిల్లీ పార్టీ ఉన్న టీఆర్ఎస్ పార్టీ అతను 18 గంటలు పనిచేస్తారు దేశం కోసం. మరి స్థానిక తెలంగాణ ముఖ్యమంత్రి గారు మావోసీని కొట్టి 19 గంటలు కొట్టి 18 గంటలు కనుక్కుంటా ఉన్నారు. ఇది స్పష్టంగా అర్థమైంది. కొడుకు ఏమి గెస్ట్ భారతీయ జనతా పార్టీ ఓటేస్తాం, భారతీయ జనతా పార్టీ అయితేనే ఇవాళ ఈ భాగ్యనగరం యొక్క పూర్వమైన వస్తుంది. లేకపోతే మాత్రం ఈ భాగ్యనగరాన్ని కూడా కార్పొరేట్ కంపెనీ లాగా ఎవరికి అందించిన కాబట్టి యువకుల ద్వారా, యువతల ద్వారా, మహిళా నాయకుల ద్వారా, కార్మికుల ద్వారా అందరూ రండి, భారతీయ జనతా పార్టీని సమర్థించండి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని అయిన నన్ను గెలిపించండి. ఖచ్చితంగా నిలవేస్తాను. ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి నేను మీలో ఒకటిగా ఈ భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ గా అన్ని సమస్యల్ని నెరవేరుస్తానని మీకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఎన్నికలు రాగానే ఎల్ఆర్ఎస్ లైక్ అంతకుముందు రాయితీని ప్రకటించారు ఇంటి పన్ను మీద, నిజంగా కూడా దాన్ని తగ్గించాలనుకున్నారు ప్రజలంతా, కానీ ఒక్కసారి ఒక్క వన్ టైం రాయితీ అది అట్లా మోసపూరితమైన మాటలు చెప్పి మాయ చేసి ప్రజలందరినీ మోసం చేసి టీఆర్ఎస్ ని ఎండగట్టి ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్క వ్యక్తి దగ్గర, ప్రతి మనిషి దగ్గర ఏదైతే ఎల్ఆర్ఎస్ కోసం వెళ్తే 5 లక్షల రూపాయలు వసూలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 100 కోట్ల రూపాయలు ప్రజల నుంచి తల్లుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. ఇట్లాంటి అన్నిటిని కూడా శక్తివంతం లేకుండా ఖచ్చితంగా కూడా ప్రశ్నించి వాటి అన్నిటినీ కూడా తీసివేయడానికి లేకపోతే వాటిపైన ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉంది భారతీయ జనతా పార్టీ అని నేను నా పార్టీ ప్రజలతో కలిసి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను.